ఉపాధ్యాయులు విద్యార్థులకు లిటిల్ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ ఛానల్ తరఫున స్వాగతం ఈరోజు మనము ప్లాస్టిక్ దారాలలో స్థిర విద్యుత్ గురించి ఒక ప్రయోగం చేద్దామా ఈ ప్రయోగానికి కావలసిన వస్తువులు సిమెంట్ గోతం పట్టి టిష్యూ పేపరు సెలో టేప్ కత్తెర ఇప్పుడు ప్లాస్టిక్ దారాల పట్టీని తీసుకొని దాని నుంచి ఐదు లేదా ఆరు ప్లాస్టిక్ దారాలను విడతీద్దాం తరువాత సెలో టేపుని కత్తిర సహాయంతో కత్తిరిద్దాం దానిని ఈ ప్లాస్టిక్ దారాల ఒక చివర అంటిద్దాం తరువాత టిష్యూ పేపర్ని తీసుకొని ఆ ప్లాస్టిక్ దారాలను రుద్ది విద్యుదీకరిద్దాం చూడండి ప్లాస్టిక్ దారాలను టిష్యూ పేపర్తో రుద్దినప్పుడు దారాలన్నీ దూరంగా జరగటానికి కారణమేమిటి ఈ ప్లాస్టిక్ దారాలు చేతులకి గోడలకి అంటుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాయి ప్లాస్టిక్ దారాలను విద్యుదీకరించిన తరువాత చేతులను గోడలను తాకుటకు కారణము చెప్పగలరా ఆలోచించండి ఇప్పుడు ఈ దారాలను నేలకు తాకించి చేతులతో రుద్దినప్పుడు అవి విద్యుదావేశాలని కోల్పోవటం జరిగింది మరలా టిష్యూ పేపర్తో రుద్దినప్పుడు అవి దూరంగా జరగటం గమనించాం గోడను కూడా తాకినట్లు గమనిస్తున్నాం మనం సందేహాలకు సమాధానాలు ముందుగా స్థిర విద్యుత్ ఆవేశాల ధర్మాలను పరిశీలించినట్లయితే సజాతి ఆవేశాలు వికర్షించుకుంటాయి విజాతి ఆవేశాలు ఆకర్షించుకుంటాయని మనకు తెలుసు ప్లాస్టిక్ దారాలను ఘర్షణ ద్వారా ఆవేశపూరితం చేసిన సందర్భంలో వాటి మధ్య సజాతి ఆవేశాలు ఉండుట వలన అవి వికర్షించుకొని దూరంగా జరిగినవి ప్లాస్టిక్ దారాలు చేతులకు గోడలకు అంటుకునేటకు కారణము వాటి మధ్య విజాతి ఆవేశాలు ఉండటం వల్ల అవి ఆకర్షించుకున్నాయని మనకు తెలుస్తుంది ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు నచ్చినట్లయితే షేర్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి